హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మంచి మన ఇంట్లో ఉండే చెట్టు, ప్రతిరోజు మనం ఒకటి దానికి తింటా ఉంటే మనం ఫుల్ ఆరోగ్యంగా అయితే ఉండటం జరుగుతుంది. అది ఏంటో ఈరోజు వీడియోలో నేను చూపిస్తాను. మరి చూపించబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ ఉంటుంది. సో వీడియోని మాత్రం చివరి దాకా చూడండి, నేను ముందే చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే చెట్టు గురించి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు చెప్పి ఉండాలే. కానీ మీకు ఏదైతే ఈరోజు నేను చెప్పబోయే చెట్టు గురించి మన ఇంట్లోనే ఉంటుంది, నేను చూపించగానే మీకు కొంచెం కంగారు పడి దీనివల్ల మనకి ఏం కాదులే అనుకోకండి. ఇప్పుడు మనకు చాలా అవసరం అండి ఇప్పుడు ఆ చెట్టు గురించి, ఓకేనా? సో నేను చెప్పబోయే విధంగా ప్రయత్నం చేయండి, మీకు ఎటువంటి రోగాలు ఉండవు. ఏ రోగాలంటే నేను ఆ చెట్టును చూపిస్తూ నేను చెప్తానండి, నిజంగా చెప్తున్నాను. సో ఏదైతే ఇసపూరితమైన ఏదైతే ఉంటాయో, సో అవి కూడా మన దరి దగ్గర రావండి. అంటే పొరపాటున కాటేసినా కూడా మనకు ఏదైతే విషయం ఉంటుందో అది మనకు సడన్గా డేంజర్ జోన్లో పడేయడానికి చేయదన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను లేట్ చేయకుండా సో ఈరోజు ఈ చెట్టును చూపిస్తూ చెప్తాను. సో చాలామంది కామెంట్ చేస్తున్నారండి, సో ఏంటంటే నీకు నత్తి లేదు ఏం లేదు, కానీ కొంచెం సోది అనేది ఎక్కువ చెప్తున్నారంటే ఇలాంటివి చెప్పేసరికి మనకు సోది అనేది అనిపిస్తుంది. ఓకేనా? సో మరి ఇప్పుడు మనం లేట్ చేయకుండా చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో అక్కడ బండి వస్తుంది, నేను కెమెరా ఇక్కడ పెట్టేశాను, కొద్దిసేపు స్టాప్ చేస్తానన్నమాట. సో నా దరిద్రానికి అది ఇప్పుడే వస్తుంది, ఇంతసేపు ఏడ మరి ఏడ దొర ఏడ పండుకున్నాడు ఏమో. సో ఓకే, సో ఇప్పుడు మనం సో చెట్టును చూపిస్తాను మీకు. నిజంగా మీరు అనుకుంటారేమో, సో ఇటువంటి చెట్ల ద్వారా మనకి ఏమీ రాదు అనేసి అనుకుంటారేమో, ఖచ్చితంగా వస్తుందండి. సో ఈ చెట్టు గురించి మీకు రాదు గీదు అనేసి మాత్రం ఏమి అనుకోకండి. సో ఇదేనండి ఈ చెట్టు వచ్చేసి వేప చెట్టు. సో మీకు చాలామంది ఇంట్లో వేప చెట్టు అనేది ఉండడం జరుగుతుంది, కానీ దాని విలువలు అయితే మీకు తెలియదండి. నిజంగా చెప్తున్నాను, వేప చెట్టు ద్వారా చాలా లాభాలు ఉంటాయండి. నేను ఇప్పుడు నేను చెప్పబోయే విధానంగా మీకు ప్రతిరోజు ఒక 10 వారం రోజులు యూజ్ చేయండి, మీకు తెలిసిపోద్ది. ఒక్క వారం రోజులు, ఎక్కువ ఏం వద్దు. ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా ఈ వేప చెట్టుని వారం రోజులు యూజ్ చేయండి. మీ శరీరంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాపులు, తలకాయ తిరుగుడు, ఒకవేళ కళ్ళ మంట, జ్వరము, చలి జ్వరము, ఏది మనకు ఏది ఒక్కటని కాదండి, చాలా రకాల రోగాలను అయితే మన ఒంట్లో నుంచి తరిమి కొడుతుంది. సో ఈ వేప చెట్టు గురించి, ఈ వేప చెట్టు అన్నీ లాభాలేనండి, ఒక్కటి కాదండి. ఇప్పుడు వేప చెట్టు మన పెద్దలు ఏం చేస్తారండి, అప్పుడు మన పూర్వీకులు ఏం చేసేవారండి, ఏదైతే వేప చెట్టు పుల్లనే బాగా ఎక్కువగా యూజ్ చేసేవారు. ఓకేనా? బాగా ఎక్కువగా యూజ్ చేసేవారు. అప్పట్లో ఏదైనా విషపూరితమైన పురుగుపూసి ఏదైనా ఉన్నా కూడా మనకు వెంటనే కాటేసినా కూడా వాళ్ళకి అప్పుడంత సడన్గా అనేది విషం అనేది ఎక్కదు. ఎందుకంటే ఇది ఎక్కనియదన్నమాట. ఇది ఈ విషయం మనకు అందరికీ తెలిసినా కూడా మనం ఏం చేయలేము. ఓకేనా? ఎవరు వాడతారులే అనేసి బ్రష్లు వేసుకోమని చెప్పండి, ఏదేదో మంచి టూత్పేస్ట్, ఏది బాగుంటుంది మనకు, ఏది ఉంటే పళ్ళు తెల్లగా ఉంటాయి, పళ్ళు ముఖం వాసన రాకుండా, ఏది ఉంటుంది, ఇవన్నీ రకరకాల యూజ్ చేస్తామని మన ఇంటి దగ్గరే ఉంటుంది కదా, చక్కనైనది. దీన్ని ఎందుకు వదిలిపెడుతున్నాం మనం? ఒక్కసారి మీరు నేను చెప్తున్నాను చూడండి, ఒక వారం రోజులు వేప పుల్లని మీరు బ్రష్ చేసుకోండి, ఆ తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో మీరే చూడండి. అంటే మీరు ఏదైతే మన ఈ చిగుళ్ళ నుంచి బ్లడ్ రావడం, నోటి దుర్వాసన, ఇవన్నీ చక్కగా వెళ్ళిపోతాయండి నాకు తెలిసి. అందుకనే పెద్దోళ్ళు ఊరికే అని చెప్పలేదు మన వేప పుల్లని బ్రష్ చేసుకోమని. సో ఎందుకంటే ఇంట్లో ఉన్న ఇప్పుడు దీన్ని చూడండి, మనం ఏదన్నా మామూలుగా దీన్ని తిన్నాం అనుకోండి, చేది అనిపిస్తుంది. ఓకేనా? చేది అనిపిస్తుంది. ఎందుకంటే మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఏదైనా చేదిది కొంచెం నోట్లు వేసుకుంటే బాగుంటుంది అనేసి. ఓకేనా? అయితే ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, వేప చెట్టు ఉంటుంది కదా, వేప చెట్టు 2 బిళ్ళలు ఇడ్చుకోండి, ఇలాంటి ముదిరిని అయినా ముదిరిని చూపిస్తాను, 2 ఆకులు తీసుకోండి. ఇక 2 ఆకులు అంటే 1 ఆకు కూడా తీసుకోండి, ఎందుకంటే మీకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎక్కువ ఒగరుగా ఉందనుకోండి, చేదుగా ఉందనుకోండి, పంపిస్తాను. ఎక్కువగా చేదు ఉందనుకోండి బాగుండదు. దీన్ని
ప్రతిరోజు అండి ఏదైతే ఈ రెండు రెబ్బలు తీసుకొని మీరు ఓ ఇలా తురిమేసి బాగా కడుక్కొని, ఓకే నా కొంచెం దగ్గరకు వచ్చి చూపిస్తానండి. ఓ దీన్ని బాగా మీరు కడుక్కొని దీన్ని 7 నీళ్ళలో కొంచెం 1 గ్లాస్ నీళ్ళలో మరగబెట్టండి. మరగబెట్టిన తర్వాత దీంట్లో వచ్చిన కషాయాన్ని మీరు ప్రతిరోజు డికాషన్లో వేసుకొని మన ఛాయ్లు టీలు ఎలా తాగుతామో ఆ విధంగా మీరు ఒక ఈ వేప చెట్టు ఆకుల ఛాయ్ మీరు తయారు చేసుకొని 1 వారం రోజులు మీరు ప్రయత్నం చేయండి. ఎంత చక్కగా మీకు ఆరోగ్యంగా ఉంటుందో, ఎంత మంచిమైన ఫలితం వస్తుందో. ఎవరికైనా కొంతమంది లావ్ ఉంటారు చూసారా, వాళ్ళకి నడవాలి అంటే కొద్ది దూరం నడవాలంటే ఆయాసం వస్తుందండి. ఆ ఆయాసంతో పాటు ఇంకా చాలా రకాలు అయితే వస్తూ ఉంటాయి, అన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఈ మన ఈ దీని కషాయం తాగడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు ఉంటుంది చూసారా, ఆ కొవ్వుని ఖచ్చితంగా కరుగుద్ది. సో ముఖ్యంగా మనం దీని కషాయం తాగడం వల్ల, వేప చెట్టు కషాయం తాగడం వల్ల ప్రతిరోజు మనకి ఏమవుతుందంటేనండి, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నారో ఆ ప్రాబ్లమ్స్ దూరం ఖచ్చితంగా చేస్తుందండి, దూరం ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే మన నరాల్లో కొవ్వు అనేది పేరుకుపోతే మనకి ఏది ఉండదండి, మనకు పనిచేయడానికైనా ఉత్సాహంగా ఏది అనిపించదండి. సో ముఖ్యంగా మనం బాగుండాలంటే, ఆ విషయంలో బాగుండాలంటే మన నరాలు చక్కగా ఉండాలి. నరాల్లో ఏదైతే ప్రవహించేది ఉంటుందో అది చక్కగా ప్రవహించాలి. అలాంటప్పుడే మనకు చాలా బాగా అయితే వర్కౌట్ అవుద్ది. సో మరి అటువంటి పేరుకుపోయిన వాటిని మనం ఏం చేయాలంటే ఏం చేయలేము కదా. అందుకనే ప్రతిరోజు అండి డికాసల లెక్క మీరు దీన్ని ఛాయ్ లెక్క తయారు చేసుకొని ప్రతిరోజు మీరు ఉదయాన్నే ప్రతిరోజు ఎన్ని రోజులైనా యూజ్ చేయవచ్చండి. మీరు ఫలానా రోజు అనేది కాదు, సో ఇన్ని రోజులు అనేది కాదండి, ఎన్ని రోజులన్నా మీరు రోజు మీరు ఛాయ్ టీలు ఎలా అలవాటు చేసుకున్నారో ఆ విధంగానే దీన్ని అలవాటు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి రోగాలు రావండి, పొడి దగ్గు కానీ లేదా తెలుసు చాలా రకాలు, ఒక్కటి కాదండి చాలా రకాల ఉంటుంది. కడుపులో కొంతమందికి గ్యాస్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది, మంట అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది, ఓకేనా. సో అన్నీ వెళ్ళిపోతాయండి. సో మీరు ఏదైతే వేప చెట్టు ఈ 2 రెబ్బలు తీసుకొని కషాయం కాసినట్టు, సో ప్రతిరోజు 1 వారం రోజులు వేసి చూడండి, మీకు తెలిసిపోద్ది. నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదండి, 1 వారం రోజుల్లో తెలిసిపోద్ది. నిజంగా మీ ఏదైతే శరీరం ఉంటుందో ఎంత తేలిక ఉంటుందో అంత తేలిక ఉంటుందండి నాకు తెలిసి. సో ఎవరికైనా పెద్దవాళ్ళని అడగండి, మన పెద్దోళ్ళు అప్పుడు పూర్వీకులు దీన్ని తినలేకపోవచ్చేమో కానీ దీంట్లో ఉన్న పండ్లు అంటే వేప పండ్లు ఉంటాయి చూసారా, ఆ వేప పండ్లు తినేవాళ్ళు, దీన్ని పండ్ల పుండ్లు వేసుకునేవాళ్ళు బ్రష్ లెక్క. సో వాళ్ళు ఆ రకంగా తీసుకునేవాళ్ళు, మనం ఇప్పుడు ఏ రకంగా కూడా తీసుకునే పరిస్థితుల్లో లేవన్నమాట. సో అందుకని మీకు చెప్పేది ఏంటంటే, సో దీన్ని మాత్రం కషాయం లెక్క తయారు చేసుకోండి. ఇలాంటి ఆకులు తీసుకొచ్చి, వేపాకులు తీసుకొచ్చి కషాయం లెక్క ప్రతిరోజు డైలీ దినచర్య లెక్క మీరు చేయండి. సో కంపల్సరీగా మీకైతే రిజల్ట్ అనేది కంపల్సరీగా వస్తుందండి వేప చెట్టు ఆకుల ద్వారా, ఓకేనా. సో మీరు బ్రష్ లెక్క దీన్ని వాడినా కూడా మీకు అన్ని లాభాలే ఉంటాయండి. సో వేప చెట్టే కదా అనేది తీసి పారేయకండి, చాలా చక్కగా ఉంటుందండి వేప చెట్టు ద్వారా అన్ని లాభాలే ఉంటాయి. నేను ఒక్కటేం చెప్పాను, ఏదైతే ముఖ్యంగా మీకు ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య నుండి మీరు బయటపడతారు. నేను ముందు చెప్పాను కదా మనకు సమస్య అసలు ఎందుకు వస్తుందంటే మన నరాల్లో కొన్ని కొవ్వు పోరకపోవడం వల్ల సో మనకైతే వస్తుంది. అదేవిధంగా కొంతమందికి రకరకాలుగా ఉండొచ్చు ప్రాబ్లం. సో అన్నీ వెళ్ళిపోతాయండి. దీన్ని ఏదైతే వేప చెట్టు కషాయాన్ని మీరు తయారు చేసుకొని ప్రతిరోజు ఛాయ్ లెక్క తయారు చేసుకొని, ఓకేనా, మీరు తాగండి, బ్రహ్మాండంగా ఉంటుందండి. సో ఓకేనా. సో ఇంకొక చాలామంది ఇంకా లెంత్ వీడియో చేస్తే బాగుండదు సో ఇది అనుకుంటారు. సో దీని గురించి చెప్పడం అయితే అంతే. సో ఇంకా చాలా ఉన్నాయి. సో దాని గురించి ఇంకా మరిన్ని విషయాలు ముందు వీడియోలో మనం చెప్పుకుందాం. సో ఇప్పటిదాకా ఎవరైతే చూశారో, చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.